हेलो फ्रेंड्स ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీపీఎస్సీ ద్వారా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లకు మొత్తం పదిహేడు రకాల నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షా తేదీలను ఏపీపీఎసీ విడుదల చేయడం జరిగింది ఏక యొక్క విడుదల చేసిన ఈ యొక్క పరీక్షా తేదీలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గెజిటెడ్ పోస్టులు మరియు నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి ఏపీసీసీ ఈ యొక్క పరీక్ష చేయడం జరిగింది ఇక గెజిటెడ్ పోస్టులకు సంబంధించి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఎగ్జామ్స్ డేట్స్ అదేవిధంగా సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించిన సబ్జెక్ట్స్కి సంబంధించిన డేట్స్ కూడా ఏపీపీసీ ఇక్కడ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన వివరాలు చూసుకుంటే ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీ సర్వీస్కి సంబంధించి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున కండక్ట్ చేస్తున్నారు సెరికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ అక్టోబర్ ఇరవై ఒకటిన అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించి అక్టోబర్ ఇరవై ఒకటిన డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ ఎగ్జామ్ నవంబర్ ఏడో తారీఖున కండక్ట్ అయితే చేస్తుంది టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పోలీస్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్ అక్టోబర్ ఇరవై ఒకటిన కండక్ట్ చేస్తున్నారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోర్స్మెంట్ సర్వీస్ ఏదైతే హిందూ దేవాదాయ శాఖలో ఎండోర్స్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఖాళీగా పొందుపరచడం జరిగిందో ఆ యొక్క సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ స్టడీస్ మెంటల్బిలిటీ ఎగ్జామ్స్ అక్టోబర్ ఇరవై తేదీన కండక్ట్ చేస్తున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఏపీ హార్టికల్చర్ సర్వీస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ చూసుకుంటే అక్టోబర్ ఇరవై ఒకటిన హార్టికల్చర్ ఆఫీసర్ అండ్ ఏపీ హార్టికల్చర్ సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్లో భాగంగా ఏక భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్ ఏపీపీసీ చేపడుతుంది వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ఆషియన్ డైరెక్టరేట్ జిపి సర్వేలాండ్ రికార్డుకి సంబంధించిన ఎగ్జామినేషన్ చూసుకుంటే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున జనరల్ స్టడీస్ మెంటలాబిలిటీకి సంబంధించిన పేపర్కి ఎగ్జామినేషన్ ఏపీపీసీ కండక్ట్ చేస్తుంది అదేవిధంగా పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించిన ఏదైతే సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ఆ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా ఏపీపీసీకి సంబంధించి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ పక్కనే ఉన్నాయి దీనికి సంబంధించిన పీడఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అక్కడ నుంచి ఈ యొక్క పీడిఫ్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోవడం జరిగిందో వాటికి సంబంధించిన పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించిన డేట్స్ ఎప్పుడైతే ఇవ్వడం అయితే జరిగిందో ఆ డేట్స్ని ఇక్కడ నుంచి మీరు ఒక్కసారి గమనించగలరు అదేవిధంగా నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన డేట్స్ కూడా ఏపీ ప్రకటన చేయడం జరిగింది ఇక్కడ నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సవర్డినెట్ సర్వీస్ ఉద్యోగాలకు జనరల్ స్టడీస్ మరియు మెంటల్బిలిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ చూసుకుంటే నవంబర్ ఏడవ తారీఖున కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా నవంబర్ ఏడవ తారీఖున ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్వెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్ అండ్ ఫుడ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ సవార్డినెట్ సర్వీస్ ఉద్యోగాలకు జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ ఎగ్జామినేషన్ చూసుకుంటే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున కండక్ట్ చేస్తున్నారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎగ్జామినేషన్ చూసుకుంటే నవంబర్ ఏడవ తారీఖున తెలుగు రిపోర్టర్స్ అండ్ ఏపీ లెజిస్లేషివ్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామినేషన్ చూసుకుంటే నవంబర్ ఏడవ తారీఖున కండక్ట్ చేస్తుంది డిస్టిక్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్ చూసుకుంటే నవంబర్ ఏడవ తారీఖున ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ సూపర్వైజర్ ఉద్యోగాలకు మహిళలకు సంబంధించిన చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలకు ఏపీపీసీ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదా వీటికి సంబంధించిన జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఎగ్జామినేషన్ చూసుకుంటే నవంబర్ ఏడవ తారీఖున ఎగ్జామ్ను కండక్ట్ చేస్తుంది అస్టెంట్ కర్మజిటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన ఈ యొక్క జనల్ స్టడీస్ మెంటల్ ల్యాబ్రిటీ ఎగ్జామ్ చూసుకుంటే నవంబర్ తొమ్మిదో తారీఖుకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏదైతే పేపర్ టూకు సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఉందో ఆ యొక్క పేపర్ టూకు సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ పక్కన అయితే ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీ యొక్క ఏదైతే పోస్ట్కు అప్లై అయితే చేయడం జరిగిందో గిజిటెడ్ పోస్టులు మరి నాన్ గిజిటెడ్ పోస్టులకు సంబంధించిన డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క డేట్స్ని మీరు ఇక్కడైతే తెలుసుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఈ యొక్క తెలుగు రిపోర్టర్ ఇన్ ఏపీ లజ్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించి పేపర్ టూ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పేపర్ టూ ఎగ్జామ్ ని కేవలం విజయవాడ సర్కిల్లో మాత్రమే ఈ యొక్క ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నట్లు ఏపీపీసీ ఇక్కడ విడుదల చేసిన ఎగ్జామినేషన్ డేస్లో ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క విషయాన్ని తప్పనిసరిగా గమనించండి తెలుగు రిపోర్టర్స్ ఏపీ రిజిస్ట్రేషన్ ఉద్యోగాలకు మాత్రమే విజయవాడ విజయవాడ సైకిల్ ఏరియాలో మాత్రమే ఏక ఎగ్జామినేషన్ సిబిటీ ఎగ్జామ్ని ఏపీపీఎస్సి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ ద్వారా గతంలో విడుదల చేసిన ఏక పదిహేడు రకాల నోటిఫికేషన్లకు సంబంధించి సిబిటీ మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన డేట్స్ను ఏపీఎస్సి విడుదలైతే చేయడం జరిగింది వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ను కూడా ఏదైతే ఎగ్జామినేషన్కి ఏడు రోజులు అంటే వారం రోజుల ముందు మాత్రమే ఏపీపిఎస్సి ఈ యొక్క హాల్ టికెట్స్ని తన అధికారిక వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు హాల్ టికెట్స్ని ఎగ్జామినేషన్కి వారం రోజుల ముందు మాత్రమే ఈ యొక్క హాల్ టికెట్ను డౌన్లోడ్తో చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఏపీఎస్సి ద్వారా గతంలో విడుదల చేసిన పదిహేడు రకాల నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షా తేదీలను ఏపీఎస్సి ప్రకటన విడుదల చేసింది ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా